శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం విజయనగరం జిల్లాలో రైలు కింద పడి 40 గొర్రెల మృతి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ చేపట్టిన వామపక్ష పార్టీలు శ్రీరామనవమి సందర్భంగా 72వ వార్డ్ పాతకన్నమని పాలెంలో రామనయ ప్రాంగణంలో గ్రామ కమిటీ పెద్దలు సిరిసపల్లి అప్పారావు గొంతిన దేముడు ఆధ్వర్యంలో నిరాడంబరంగా పూజలు నిర్వహించారు. బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు జ్యోతి దంపతుల చేతుల మీదుగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా తమ దంపతుల చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అలానే ఈ సంవత్సరం కరోనా కారణంగా అన్న సమారాధన పెట్టలేదని పూజలు కేవలం నలుగురు మాత్రమే పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ప్రసాదానికి కరణంరెడ్డి నరసింగరావు ఆర్థిక సాయం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు గొంతిన దేముడు, జనపరెడ్డి మణి, సాలాపు శివ, కరణం రామకృష్ణ, మడగల కన్నయ్య, రాంబాబు, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. 72వ వార్డు పాత కరణంపాలెం గ్రామంలో గత 60 ఏళ్లుగా సీతారాముల కళ్యాణం మా పూర్వీకుల నుంచి కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా, ఎందుకంటే మరి కరోనా కారణంగా మరి రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ కేవలం ఒక రెండు ఫ్యామిలీస్ మాత్రమే, రెండు ఇద్దరు దంపతులు మాత్రమే పూజలో కూర్చొని వేద పండితుల చేత వారి చేతుల మీదుగానే ఏకాంత పూజ నిర్వహించడం జరుగుతుంది. దీనికి భక్తులు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా మాస్క్, అదేవిధంగా శానిటైజర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి రామాలయం ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 5-6 వేల మంది వచ్చేవారు. అన్న సమారాధన కూడా భారీగా జరిగేది, కానీ గత ఏడాది ఈ ఏడాది కూడా కరోనా కారణంగా అన్న సమారాధన కూడా నిర్వహించడం లేదు. కేవలం పూజ మాత్రమే ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతుంది. మరి 45 లక్షలతో ఈ యొక్క పురాతన రామాలయాన్ని మరి నూతన రామాలయంగా గత ఏడాది భూమి పూజ చేసి పూర్తి చేయడం జరిగింది. వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో మరి వేద పండితుల చేత హోమాలు పూజలు నిర్వహించి 3వ తేదీన కలశం పూజ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి నూతన రామాలయాన్ని మరి రోజు కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు సిరిసపల్లి అప్పారావు గారు, జనపరెడ్డి మణి గారు, గొంతిన దేవుడు గారు, కర్ణం కనకరావు గారు, మిగతా కమిటీ పెద్దలందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణం జరుపుకుంటున్నారు. దాంతో భాగంగా పాతకన్నపాలెం సంచలన సాగర్ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరుపుదామని అనుకున్నాము. కానీ కరోనా కారణంగా కళ్యాణం ఆఫ్ చేసి సాధారణంగా భక్తుల దర్శనం కూర్చొని చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల వచ్చే నెల 5వ నెల 1, 2, 3 తారీఖుల్లో ప్రతిష్ట పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుంటూ కూర్చున్నాం. అలాగే ఈ రామాలయానికి ఇంచుమించుల 40 లక్షల 50 లక్షల దగ్గర దగ్గర విరాళాలు ఇచ్చారు చాలామంది భక్తులు. ఆ భక్తులందరికీ కూడా మా కర్ణంపాలెం సంచలన సాగర్ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ప్రతి భక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి భక్తులు కూడా విరాళాలు ఇచ్చిన భక్తులందరూ కూడా ఈ 3వ తారీఖున ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. విశాఖ జిల్లా 25వ వార్డులో శ్రీరామనవమి వేడుకల్లో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. సీతంపేటలో గల పార్వతీశ్వర ఆలయంలో సంపంగి సేను ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ముందుగా సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, బి గోవింద్ మరియు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
విశాఖ జిల్లా అరకులోయలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువచాము నుంచి కురిడి కొత్తవలస ఎండపల్లి వలస భక్తులు శ్రీరామ మందిరాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టు పాల్గొన కొత్తవలస ఎండవల్లి వలస శ్రీరాముని మందిరాలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా భక్తులు కరోనా నియమ నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంపటి వలస సమీపంలో రైలు కింద పడి 40 గొర్రెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం రైల్వే ట్రాక్ కొంచెం దూరంలో ఉన్న గొర్రెల మందపై వేకువజామున కుక్కలు దాడి చేశాయి. చీకటి సమయంలో గొర్రెలు కాపరి వాటిని అదుపు చేసిన గొర్రెలు రైల్వే ట్రాక్ పైకి పరుగులు తీశాయి. అదే సమయంలో ట్రాక్ పై ట్రైన్ వెళ్లడంతో 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని గొర్రెలు కాపరి లబోతిబోం అంటున్నారు. పాతగాజు ఒక జంక్షన్ లో కొంచెంబ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో గాజు ఒక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మరియు గాజు ఒక ట్రాఫిక్ సిఐ డిఎండి ప్రసాద్ సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు నాయుడు నాగరాజు, గాజు ఒక ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గొలగాని నాయుడు, వీరబాబు, పరమేష్, ఉమా, నాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజు ఒక జంక్షన్లో కుంచుబాంబ ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో మరి శ్రీరామనవమి ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు పానకం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా మరి ట్రాఫిక్ సిఐ గారు ప్రసాద్ గారు, మరి ఎస్ఐ గారు, ఇంకా ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు, ప్రెస్ సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. ధర్మం అంటే ఆయన ప్రతి అడుగు కూడా ధర్మాన్ని ఆచరించి ముందుకు నడిచేటువంటి మహనీయుడు. కనుకనే ఇన్ని యుగాలైనా ఇన్ని తరాలైనా సరే ఆయన్ని దేవుడిగా పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటేంటంటే తండ్రి మాట జవదాటకుండా ఉండడం, తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడం, అలాగే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడటం, అలాగే ధర్మాన్నే లోకంగా అలవర్చుకోవడం, ఇలాంటి కార్యక్రమం అన్నీ చేస్తే వారు ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఆలోచనలు ప్రతి ఒక్క నాయకుడు కూడా అలవర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ప్రజలు పరిపాలిద్దాం అనుకున్న వారు నాయకులుగా ఎదుగుతాం అనుకున్న శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కరోనా అనేది ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఏవైనా పండాలు పంపాలు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు, కానీ తగు జాగ్రత్తలతోటి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.
ఎవరెళ్ళల్లో వాళ్ళు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం కాబట్టి అందరూ కూడాను మాస్కులు ఈ శానిటైజర్స్ గట్ట వాడి తగు జాగ్రత్తలు తీసుకొని ఇది పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అందరూ దయించి స్వయం క్రమశిక్షణతో ఉండి ఈ కరోనాను నిర్మూలించడానికి, అదేవిధంగా ఈ నిర్మూలించడంలో ఈ శ్రీరాముల వర్తాలు కండదండలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీరామనవమి సందర్భంగా గాజువాక 73వ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో వార్డు వైసీపీ కార్యాలయం వద్ద మరియు పలు చోట్ల ప్రజలకు ఉపయోగపడే మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ ఈ ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్పొరేటర్ భూపతి రాజు సుజాతని వారు అభినందించారు. అదేవిధంగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో, మన గతంలో వినేవాళ్ళం రాముడు రాజ్యం ఏ విధంగా ఉండేది, రామరాజ్యం అంటే మొత్తం ఏ విధంగా మన పెద్దలు చెప్తే వినేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే సేమ్ అదే విధంగా రాముడు ఏ విధంగా పరిపాలించడం ఆ విధంగా ఈ యొక్క పరిపాలన కొనసాగుతుందని మొత్తం ప్రజలందరిలో కూడా అది ఉన్నది. మరి అదే మనస్తత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకు ఇచ్చినప్పుడు ఎప్పుడు సేవా కార్యక్రమం ముందుండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అందులో భాగంగా మన వార్డు కార్పొరేటర్ అయినటువంటి సుజాత గారు కూడా ఎలక్షన్ ముందు ఏ విధంగా సేవ చేశారు, మరి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి కరోనా టైంలో పెద్ద ఎత్తున సేవ అందించడంతో పాటు మేమున్నాం అంటూ మనోధైర్యాన్ని కలిగించి ప్రజలందరికీ కూడా మరి అనేకమైనటువంటి కోడల్లో ఆవిడ శానిటైజర్ మరి కోవిడ్ సురక్ష మిషన్ ప్రారంభించి పెద్ద ఎత్తున మరి అన్ని సెంటర్లో పెట్టి మరి గత సంవత్సరం కిందట మేమందరం కూడా ప్రతిదానికి కూడా రావడం ప్రతి కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఎండాకాలం వేసవి కాలంలో పెద్ద ఎత్తున ఎండలు ఉన్నాయి విపరీతంగా. మరి దాని ప్రజలందరూ కూడా మరి మంచినీరు మంచి కూలింగ్ వాటర్ అందించే విధంగా మరి ప్రతి కూడల్లో కూడా మరి ఈ యొక్క మిషన్లు అన్నీ కూడా చలివేంద్రంగా మార్చి మరి ప్రజలందరూ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేయడం చాలా హర్షణీయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మాజీ సాధు సభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి గారికి, మాజీ చంద్రపూడి వెంకటరమణయ్య గారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ వార్డు ప్రజలను కాదు 73వ వార్డు నాకు అంతా ఆసక్తిగా ఓటేసి గెలిపించినందుకు చాలా ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. శానిటైజర్ మిషన్ వల్ల ప్రజలందరికీ కాదు 98 వార్డుల్లో కూడా మంచి పేరు రావడం మన ఫస్ట్గా మనకి ఎమ్మెల్యే గారికి ఈ సమస్య కోసం చెప్పాం. శానిటైజర్ ప్రాబ్లం కోసం కరోనా వైరస్ నుంచి ప్రజలు బయటపడాలంటే ఈ పెడదామని అనుకుంటున్నాం సార్, మీ సహకారం ఉండాలంటే మంచి పనమ్మా, నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం, ఆ మిషన్లు పెట్టేసరికి అంటే మనం ఏంటన్నది కూడా ప్రజలందరూ కూడా గుర్తించి ఎందుకని ప్రజలకు 10 మంది ఉపయోగపడేది కాబట్టి అన్ని సెంటర్లో చూసి పెట్టడం కూడా జరిగింది. అలా ఈ సీజన్లో కరోనా వైరస్ ఉన్నా సరే ఎండాకాలం కాబట్టి మళ్ళీని చలివింద్రాన్ని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద మనుషులు 3 చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించాం. అలా 12 మిషన్లు కూడా వెళ్ళి ఒక రౌండ్ మీద ర్యాలీ కింద వెళ్ళి అన్నీ ఓపెన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. వీలైతే అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ చైర్లో ప్రతి ఇంటికి తిరుగుతూ మరి ప్రజల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని పొందినటువంటి వ్యక్తి ఈరోజు 98 వాటిలో ఎవరైనా ఉన్నారంటే సుజాత గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే సొంత డబ్బులతో గెలిచిన తర్వాత ఎవరో చేయడానికి ముందుకు రాదు. మరి ఈరోజు గెలిచిన తర్వాత కూడా మరి బిఫోర్ ఏ రకంగా అయితే ఎలక్షన్లోకి వెళ్తాం ప్రజల దగ్గరికి వెళ్తాం అనేటప్పుడు ఏ రకంగా అయితే సేవా కార్యక్రమాలు చేశారో అటువంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ ఈరోజు ఏర్పాటు చేసి
मरी प्रजल या अभिमाना पी मी ब्रह्म रोजु श्रीराम पट्टाभिषेक रोजने कार्यक्रम पेटों प्रत्येक अभिनंदनजेस्ट भूपद्र श्रीनिवासराव गारी वार दंपत सती मरी सुजात गारी प्रत्येक अभिनंदनजेस्ट सीस గాచువక 64వ వార్డు పెద్దపల్లిపాలెం గ్రామంలో పీపీఎం యూత్ ఆధ్వర్యంలో జిమ్ని 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా స్థానికంగా ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీపీఎం యూత్ సభ్యులు పాను, జైపాల్, నాగేష్, రాజేష్, రామారావు, శ్రీను, తాతారావు మరియు గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి గారి తరపున మరి ఆ కుమారుల తరపున మరి 64వ వార్డు ప్రజలందరి తరపున శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు గంగవరం పంచాయతీ పెదపల్లిపాలెంలో పీపీఎం యూత్ ఆధ్వర్యంలో వ్యాయామశాల గది నిర్మించుకొని ప్రారంభించడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా వాళ్ళు ఆరోగ్యంతో పాటు వాళ్ళ బాడీ షేప్ కూడా బాగుండేటట్లు ఈ యొక్క వ్యాయామం వాళ్ళ జీవన ఉపాధికి పనికొచ్చే విధంగా ఈ కరోనా నుంచి బయటపడడానికి కూడా వ్యాయామం కూడా అవసరమని డాక్టర్లు పెద్దలు చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని తద్వారా వాళ్ళకి కాపాడుకోవడానికి తప్ప ఇది వేరే విధంగా ఉపయోగించి ఇతరులే ఇబ్బంది పెట్టే దానికి కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేటట్టు చేసుకోవాలని తెలియపరుచుకుంటూ మరి అలాగే ఇక్కడ యూత్ మంచి సద్భావంతో కలిగిన యువకులు అందరూ మంచి మార్పులు నడిచే యువకులు ఎటువంటి తప్పుడు పనులు అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి అందరూ కూడా కంకణం కట్టుకుంటున్నారు. ఏదైతే మమ్మల్ని నమ్మి మా వెనకతలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద నాగిరెడ్డి గారి తరఫున అన్ని విధాల అండగా ఉంటామని ఎటువంటి భయాలకు కూడా మీరు భయపడొద్దు. ఏదొచ్చినా మేము చూసుకుంటాం. మంచికి మనందరం కూడా కట్టుబడి మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీ ముందు నేను ఉంటానని తెలియపరచుకుని సెలవు తీసుకుంటాను. మద్దిలపాలెం జోన్ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మద్దిలపాలెం బస్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి జిల్లా నాయకులు ఆర్కేఎస్వి కుమార్, పడాల రమణ పాల్గొని సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో విశాఖ వాసులు ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించాలని సంతకాలు చేశారు. తమ చేతుల్లో దేశమంతా ఉందన్న అహంకారంతో, మెజార్టీ ఉందన్న అహంకారంతో భారతదేశం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా తెగనమ్మడానికి వాళ్ళ పరిత్యగించి వ్యవహారం చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ దేశ అభివృద్ధి కోసం కొత్తగా పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తారు. కానీ ఈ మోడీ గారి ప్రభుత్వం వినాశకర విధానాలతో దేశ అభివృద్ధి వెనక్కిపోయేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పైగా 100% పెట్టుబడులు ఉత్సాహించుకుంటాం లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాం లేదా మూసేస్తాం అని చెప్తున్నారంటే దీనికి ఎంత బరి తెగింపుగా ఉందన్న దాన్ని మనం ఆలోచించేయాలి. ఆనాడు ఆనాడు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఈ దేశ అభివృద్ధికి మనం స్వయం పత్తి బతకడానికి బాగుంటుందని చెప్పి ప్రభుత్వ సంఘం నెలకొల్పడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అభివృద్ధి జరిగిందంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టే. ఇవాళ ఎల్ఐసీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా బిహెచ్ఎల్, డిఫెన్స్ అన్ని రంగాలు కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనుసరిస్తుంది. ఈ విధానాలు వ్యతిరేకిస్తూ పోరాటం జరుగుతూ ఉన్న సందర్భంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రాల పేరు చెప్పి మూసివేసి కమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ కూడా నష్టాల పేరు చెప్పడం చాలా ఘోరం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకు 100 టన్నులు ఆక్సిజన్ సరఫరా చేసి వల్ల ఈ దేశంలో కరోనా ప్రాంతంలో ఉన్న కరోనాను చిక్కుకున్నటువంటి ప్రజల్లో ఆదుకోవడం కోసం ఒక ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంటే సాధ్యమైందంటే ఈవేళ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ప్రజలకి ఉపయోగపడతాయి తప్ప ప్రైవేట్ సెక్టర్ ఎవరు కూడా వ్యాపారం చేస్తారు తప్ప ప్రజలకు అభివృద్ధి కోసం సహకరించిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలా. ఇప్పటికైనా సరే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇక ఆటలు కట్టిపెట్టి ఈ ప్రజా ఉద్యోగంలో కలిసి రావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం కోసం మీద మీ వైఖరి స్పష్టంగా చెప్పకపోతే మీరు కూడా కాలగర్వంలో కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా జరిగిన సీతారాముల కళ్యాణం. విజయనగరం జిల్లాలో రైలు కింద పడి 40 గొర్రెలు మృతి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ చేపట్టిన వామపక్ష పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.